హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని కోరుకున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి, ఇవాళ సంకష్టహర చతుర్థి కాబట్టి నేను కొత్తగా తీసుకున్న శ్వేతార్క గణపతిని పెట్టి క్షిప్ర గణపతి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతేకాదండి, ఈ పూజ మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా స్పెషల్గా చేశాను. సో ఇప్పుడు ఈ పూజ నేను ఎలా చేశానో వీడియో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి పొద్దున్నే నేను తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించేశానండి. నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటానో ముందు ఆ పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే ఇంట్లో కూడా దేవుడి మందిరంలో అమ్మవార్లకి పూజ చేసుకున్నాను. ఫ్రైడే స్పెషల్గా కామాక్షి దీపం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వినాయకుడికి మామూలుగా పూజ చేసుకున్నాను, ఎందుకంటే సపరేట్గా కూడా చేయాలి కాబట్టి వినాయకుడికి మామూలు పంచోపచార పూజ చేశానండి. అమ్మవార్లకు మాత్రం షోడశోపచార పూజ చేసుకున్నాను. శుక్రవారం నాడు స్పెషల్గా నేను లక్ష్మీనారాయణలకి అలాగే దుర్గాదేవికి కూడా పూజ చేసుకుంటానండి. లక్ష్మీనారాయణలు ఇద్దరిని ఆవాహం చేసుకొని అమ్మవార్లకి కుంకుమ పూజ చేశాను. అలాగే దుర్గాదేవిని కూడా ఆవాహం చేసుకొని కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నాను. ప్రసాదంగా పరమాన్నం వండి పెట్టానండి. ఆవు పాలు నైట్ దొరకలేదన్నమాట. సో మా వారిని మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే లేపి ఆవు పాలకి పంపించి తెప్పించుకున్నాను. అందుకని ఈ ఫ్రైడే పూజ నాకు కొంచెం లేట్ అయిందండి. ఎప్పుడో ఎర్లీ మార్నింగే లేస్తాను కాబట్టి నాకు 7 కల్లా పూజ అయిపోతుంది. బట్ ఇవాళ ఆవు పాలకి వెళ్ళి తీసుకొచ్చి దానిని అమ్మవారికి నైవేద్యంగా వండి పెట్టేసరికి నాకు లేట్ అయిపోయింది. మార్నింగ్ 8 అయిపోయిందనమాట పూజ అయ్యేసరికి. సో దేవుడి మందిరంలో పూజ పూర్తయిన తర్వాత సపరేట్గా వినాయకుడి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వినాయకుడికి కూడా పూజ చేసుకున్నానండి. అయితే మనం పీఠం పెట్టుకొని విడిగా ఏ దేవుడినైనా పూజించాల్సి వస్తే తప్పకుండా మనం నిత్యము ఏ మందిరంలో అయితే దీపారాధన చేస్తామో అక్కడ ఖచ్చితంగా దీపారాధన చేసిన తర్వాతే పీఠం పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ పొద్దున్నే లేచి ఇలా షోడశోపచార పూజతో నారాయణుడికి, లక్ష్మీదేవికి, దుర్గాదేవికి ముగ్గురికి కూడా పూజ చేసుకున్నాను. నిన్న నేను వీడియోలో ఆల్రెడీ అడిగాను కదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరు గోత్రము నా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, వినాయకుడు పూజ చేస్తాను అని. నాకు చాలామంది కామెంట్స్ పెట్టారండి. యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పెట్టారు. సో వాళ్ళందరి పేర్లు కూడా నేను నోట్ చేసుకొని వినాయకుడికి పూజలో సంకల్పం చెప్పుకొని అందరి పేరు మీద పూజ చేశానండి. అంతేకాదు మనకి రెగ్యులర్గా యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద కూడా నేను పూజ చేశాను. దేవుడి మందిరం కింద ముగ్గు ఆల్రెడీ నేను ఇలా వేసుకుంటాను కాబట్టి ప్రతిరోజు ఆ ముగ్గు పైన నేను ఈ కొత్త పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. ఈ పీఠాన్ని ఆల్రెడీ నేను నిన్న చూపించాను కదా. ఈ పీఠం పైన మొదటి పూజ వినాయకుడికి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ముందుగా పీటకి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకున్న తర్వాత గంధము కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత వినాయకుడిని పెట్టడం కోసం ఒక రాగి ప్లేట్ పెట్టుకొని దానిపైన జిల్లేడు ఆకులని ఇలా పరిచానండి. స్వామికి జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు, గరిక తప్పనిసరిగా ఈ పూజలో వాడాలి. వినాయకుడికి వెనకాల ఈ విధంగా జిల్లేడు ఆకులను గుండు సూదితో గుచ్చి ఇలా వెనుక పెట్టానన్నమాట. ఆ ఆకులకి కూడా నేను స్వస్తికి రాశానండి. ముందైతే వినాయకుడి పీఠం పెట్టడం కోసం ఆకుపైన కొద్దిగా పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేశాను. ఈ వినాయకుడి పూజకి జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, గరిక తప్పనిసరిగా వాడాలండి. ఎందుకంటే ఈ క్షిప్ర గణపతి పూజ మనం తెల్ల జిల్లేడు వేరు నుంచి చేసిన శ్వేతార్క గణపతికి చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా జిల్లేడు చెట్టు నుంచి వచ్చిన ఆకులు, పూలను వాడాలి. నేను గంధము కుంకుమతో స్వామికి 11 బొట్లు పెట్టానండి. చిన్నది కాబట్టి విగ్రహము, పెద్దదైతే 21 అట్లా పెట్టుకోవచ్చు. 9, 5 అట్లా ఉండేలాగా చూసి పెట్టుకోండి. ఈ క్షిప్ర గణపతి పూజ ఏ బుధవారం రోజైనా చేసుకోవచ్చండి, లేదంటే చవితి రోజు కానీ చేసుకోవచ్చు. నేను ఇలా స్వామికి పీఠాన్ని ఏర్పరచుకొని దానిపైన కూడా ఒక జిల్లేడు ఆకును ఉంచి దానిపైన కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఆ తర్వాత శ్వేతార్క గణపతిని ఆ పీఠం పైన పెట్టుకుంటున్నాను. అలాగే మనం దేవుడి దగ్గర పెట్టే జిల్లేడు ఆకుల్లో ఏదైనా ఒక ఆకుకి కానీ 3 ఆకులకు కానీ ఇలా స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి. గంధంతో ఒక స్టిక్ తీసుకొని నేను ఇలా స్వస్తి గుర్తు వేసి పెడుతున్నాను. అది వినాయకుడికి వెనుకగా పెడుతున్నాను. అలాగే వినాయకుడికి అటుపక్క ఇటుపక్క ఉన్న ఆకులపైన గంధము కుంకుమతో బొట్లు పెట్టాను. అలాగే స్వామికి ఇష్టమైన గరికని కూడా పూజలో పెట్టానండి. గరిక కొద్దిగా ఎక్కువగా దొరికితే స్వామికి అష్టోత్తరం చేయడానికి వాడితే చాలా మంచిదండి. అయితే గరికతో కానీ లేదా జిల్లేడు పూలతో కానీ లేదంటే ఎర్రని పూలతో కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే ఖచ్చితంగా వినాయకుడికి అష్టోత్తరం చేయడం కోసం వాడాలండి. ఎర్రని పూలు దొరికితే వాటితో అష్టోత్తరం చేయొచ్చు. ఒకవేళ పువ్వులు అన్నీ దొరకనప్పుడు ఎర్ర గులాబీ రేకులు ఉంటాయి కదా, వాటితో స్వామికి అష్టోత్తరం చేయొచ్చు, లేదంటే జిల్లేడు పూలతో అయినా చేయొచ్చు. అవి కూడా దొరకకపోతే గరికతో అయినా సరే వినాయకుడికి ఖచ్చితంగా అష్టోత్తరం చేయాలి. వినాయకుడి ముందు దీపాలు పెట్టి ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఇలా సిద్ధం చేసుకున్నానండి. నిన్న మీకు వీడియోలో చూపించాను కదా, ఇవి దీపా స్టాండ్, ఇవి 6 స్టెప్స్ వచ్చాయన్నమాట. ఆ దీపాలని నేను వినాయకుడి పూజలో వాడాను. అటు ఇటు పెట్టానండి. చాలా నిండుగా ఉన్నాయి కదా దీపాలు, చూడడానికి నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే పూజ చేసే ముందు సంకష్టహర చతుర్థి రోజు స్వామికి నేను ఈ విధంగా ముడుపు కట్టి పెట్టుకున్నానండి. ఈ ముడుపుని కోరిక తీరేలోపు మధ్యలో ఏదైనా సంకష్టహర చతుర్థి వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ ముడుపుని స్వామి ముందు పెట్టి సంకష్టహర చతుర్థి రోజు పూజ చేసుకోవాలి. సో ఈ ప్లేట్లో ముడుపుని కూడా నేను వినాయకుడి ముందు ఉంచానండి. ఆయనకి గుర్తు చేస్తున్నట్లుగా ఈ ముడుపుని స్వామి ముందు పెట్టి పూజించుకోవాలన్నమాట. ముందుగా ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకున్నానండి. సంకల్పం చెప్పుకున్నప్పుడే ఎవరైతే నాకు కామెంట్ ద్వారా నేమ్స్ షేర్ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా నేను చదివాను. ఆ తర్వాత వినాయకుడిని ఆవాహం చేసుకుని అర్ఘ్యపాద్యాలను సమర్పించుకున్న తర్వాత వస్త్రము, పుష్పము, గంధము, ఆభరణము ఇలా అన్నిటి బదులు కూడా ఎర్రని పుష్పాలను వినాయకుడి ముందు ఉంచి పూజ చేశానండి. అలాగే 108 జిల్లేడు పూలతో స్వామికి అష్టోత్తరం కూడా చేశానండి. ధూపం సమర్పించి దీపాన్ని చూపించిన తర్వాత నైవేద్యంగా వినాయకుడికి కొబ్బరికాయని కొట్టి దానిలో ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టాను. అలాగే ఎర్ర రంగులో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు కాబట్టి నేను నా దగ్గర ఉన్న దానిమ్మ, బత్తాయి పెట్టానండి. ఫ్రూట్స్ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు. ఈ పూజల్లో వినాయకుడికి నైవేద్యంగా ఏమీ లేకపోయినా సరే బెల్లం ముక్కనైనా తప్పనిసరిగా నైవేద్యంగా చూపించాలండి. ఒకవేళ చేయగలిగితే ఉండ్రాళ్ళు కూడా చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నైవేద్యాన్ని చూపించిన తర్వాత ముద్ద కర్పూరంతో స్వామికి హారతిని ఇస్తున్నాను. హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకునేటప్పుడు కూడా అందరి కోరికలు నెరవేరాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వినాయకుడికి దండం పెట్టుకున్నానండి. చివరిగా మిగిలిన పూజని కూడా పూర్తి చేసుకుని వినాయకుడి దగ్గర పూజలో వాడిన అక్షింతలు తలపైన వేసుకుని వినాయకుడికి అర్ఘ్యము, పాద్యము సమర్పించిన నీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదా, ఆ నీటిని తీర్థంగా స్వీకరించానండి. అలా చేస్తే చాలా మంచిది. మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీర్థాన్ని స్వీకరిస్తే చాలా మంచిదండి. తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ విఘ్నేశ్వర పాదోదకం శుభం అని చెప్పి ఆ తీర్థాన్ని స్వీకరించి పూజలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని వేడుకొని గుంజిళ్ళు తీసి చెంపలు వేసుకుంటే పూజ పూర్తవుతుందండి. సో ఇదండి ఇవాళ క్షిప్ర గణపతి పూజ. అందరి కోసం నేను చేశాను కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బొజ్జ గణపయ్య అందరికీ ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.